సో ఒకనొక దశలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మాట అంచడం జరిగింది. ఒక ఒక చిన్న మీటింగ్లో పాకిస్తాన్ ఒక వైపు నుంచి అటాక్స్ చేస్తుంటే ఒక పని అయితే మనం చేయాలి, ఏ లవ్ లెటర్ గివ్ లెటర్ లిఖనా బంద్ కర్దో ఉంకే అందాజ్నే బతాయేంగే అని అన్నారు. నిజంగా ఆ ఆ మాటలు ఇంకా నా మైండ్లో అలాగే ఉండిపోయాయి సార్. సో దాన్ని మనమే కాదు పాకిస్తాన్ పౌరులు మనకంటే ఎక్కువ అర్థం చేసుకుంటున్నాం. మనకు అందరిలో అది అర్థం చేసుకునే శక్తి ఉందో అంత దేశప్రేమ ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళ భయాందోళన పడ్డారు అది మాత్రం ఖాయం. ఇంకొకటి, పాత లీడర్స్ కాకుండా ఈ ప్రస్తుతం ఉన్న లీడర్షిప్ వాళ్ళకి ఏంటంటే పండగలు పబ్బాలు అన్ని జవాన్లతోటి జరుపుకుంటున్నారు. మన ప్రధానమంత్రి గారు కావచ్చు, మిగతా లీడర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ బేస్కి వెళ్ళి వాళ్ళతో సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంటికాడ పండుగలు మీరు బాడర్లు ఉంటే మేమే మీ దగ్గరకు వచ్చి మేము పండుగలు అక్కడ చేస్తున్నారు. ఇక అంతకంటే ఎక్కువ ఇక మొరల్ సపోర్ట్ ఇంకేముంటుంది? ఒక మీరు మా కోసం ఉన్నారు, మేము మీకోసం వస్తున్నాం. అదే చూస్తున్నాం. సూపర్. దట్ ఇస్ డిఫరెంట్ కల్చర్, న్యూ చేంజ్. ఆర్మీ గురించి మాట్లాడుకున్నాం, అండ్ ఆర్మీ వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు, లేకపోతే అఫ్ కోర్స్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్గా ఎలా ఉంటాయి సార్ లక్ష్మారెడ్డి గారు? చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా అది యాజ్ అన్ ఎక్స్ సర్వీస్ మెన్ పెన్షన్తో పాటు మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, జాబ్ రిజర్వేషన్ ఫెసిలిటీస్ ప్రతి దాంట్లో ఉన్నది. మోస్ట్లీ ప్రయత్నం చేసిన వారందరికీ ఈ రెడ్డి గారు ఒక బ్యాంకులో 30 సంవత్సరాలు చేశారా, 25 సంవత్సరాలు గన్మెన్ చేశారు. నేను 92 బయటికి రాగానే ఇక్రిశాట్లో నాకు వెంటనే జాబ్ దొరికింది సెక్యూరిటీ వీటిలో, యూఎన్ఓ కింద ఉంటుంది. అందులో 5 సంవత్సరాలు చేసిన తర్వాత రిలయన్స్లో సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్గా నేను ఆఫీసులతో సహా సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ చేసి జనరల్ మేనేజర్గా నేను 19 ఇయర్స్ చేసి రిలయన్స్ నుండి నేను సూపర్వైజర్ రిటైర్మెంట్ చేశాను. ఓకే. సో ద ఆపర్చునిటీ నాకు ఎందుకు ఇచ్చింది అంటే ఐఆమ్ అన్ ఎక్స్ సర్వీస్మెన్, లేకపోతే అటువంటి ఆపర్చునిటీ రాకపోయింది. ఈరోజు కార్పొరేట్ సంస్థలు కూడా ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్స్కి మాత్రమే ఇస్తున్నారు, వాళ్ళకు చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మా రిలయన్స్లో అప్పుడు నెట్వర్క్ ఇన్ఫోకామ్ వచ్చినప్పుడు 1000s of signalmen, ఆర్మీ మెన్ దే వర్క్ టు, లేకపోతే వాళ్ళు సాధించేది కాదు. ప్రతి దాంట్లో ఎక్స్ సర్వీస్ మెన్ అనేది ఒక ట్యాగ్, ఒక హోదా, అదొక డిసిప్లిన్ పర్సన్స్ సార్. డిసిప్లిన్ అంటే ప్రతి దానికి వాళ్ళు ఒక డిసిప్లిన్గా వెళ్తుంటారు ఎక్కడికి వెళ్ళా కూడా. ఇప్పుడు కస్టమర్స్, ఇప్పుడు సార్ అన్నారు కదా రిలయన్స్ కంపెనీది, ఇప్పుడు రిలయన్స్ పెద్ద షాపింగ్ మాల్ అవి. ఇప్పుడు షాపింగ్ మాల్లో సెక్యూరిటీని పెడతాము ఎంట్రన్స్లో. ఆ సెక్యూరిటీ ఎంట్రన్స్ పెడితే అప్పుడు సెక్యూరిటీ డ్యూటీ ఏంటి? పబ్లిక్ని ఇన్వైట్ చేయడానికి, పబ్లిక్ని ఇన్వైట్ చేయాలి లోపలికి. రెండవది సెక్యూరిటీ ఆఫ్ పాయింట్ చూసుకోవాలి, తను రెండు కళ్ళు చూద్దాం అటు ఇటు ఏమవుతుందో అని చూసుకోవాలి, ఎక్కడ ఏం జరుగుతుందో చూడాలి. రెండవది ఆయన మెయిన్ ఏంటంటే ఎవడైనా వచ్చేటప్పుడు చెక్ చేసేదైతే ఫస్ట్ వాడు తర్వాత చెక్అప్ చేయాలి, అన్నాడు వేపన్స్ ఏమైనా పట్టుకున్నా వెళ్తున్నాడు అనేసి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. షాపింగ్ మాల్లో దానివల్ల ఏమవుతుందంటే వడ్డీ చూసుకోవాలి. అదొకటి, ఇప్పుడు ప్రతిదీ దగ్గర ఎక్స్పెన్షన్ పెడుతున్నారంటే కారణం ఏంటంటే ఎక్సెస్మెన్లో ఎవరో ఒకరు ఉండొచ్చు కానీ కరప్షన్ ఉండదు, వాళ్ళు కరప్షన్ అనేది ఉండదు, చాలా స్టేట్ ఫార్వర్డ్ వెళ్తారు. అదొకటి. రెండవది వచ్చే వాళ్ళతో చాలా గౌరవంగా బిహేవ్ చేస్తారు. మూడవది త్రోలీ చెక్కింగ్ కూడా చాలా చక్కగా చేస్తారు. ఓకే. కాబట్టి అదొకటి. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్సెస్మెంట్ చాలా మంది సిస్టమేటిక్గా ఉంటారు కాబట్టి అడుగుతారు, అది మెయిన్. సరే, అదొకటి. బ్యాంక్ ఇప్పుడు ఉంది, నేను బ్యాంకులు ఇచ్చేస్తాను. ఇప్పుడు నా డ్యూటీ ఏంటి బ్యాంకులో? ఫస్ట్ కస్టమర్స్ వచ్చేది కస్టమర్స్ అబ్జర్వ్ చేయాలి, ఈ రెగ్యులర్ వచ్చే కస్టమరా లేకపోతే సడన్గా వచ్చాడు కస్టమర్ అని స్క్రీనింగ్ మొత్తం చేయాలి. అదొకటి. రెండోది, ఈ రోజుల్లో ఓల్డ్ మ్యాన్ ఓల్డ్ ఉమెన్ చాలామంది పెన్షన్స్ వస్తుంటారు. ఇప్పుడు వాళ్ళతో కూడా చాలా మట్టికి చాలా ఇదవుతుంటాయి. ఎలాగా? ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు వెనకాల ఇతర ముగ్గురు వస్తారు, అంటే పేరెంట్స్ లాగా. వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి కూర్చొని నిలబడి నిలబడి ఏం చేస్తారంటే డబ్బులు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ మన డ్యూటీ ఏంటంటే అవన్నీ అబ్జర్వ్ చేయాలి.
ఇప్పుడు ఒక ముసలం వచ్చింది బ్యాంక్కి, ఆమెతో పాటు ఎవరు వస్తున్నారో అబ్జర్వ్ చేయండి. అంటే ఆ పర్సన్ రెగ్యులర్ పర్సనా లేకపోతే అవుట్ సైడర్? మీరు అబ్జర్వ్ చేసిన ఏం లేదు. కస్టమర్స్ వచ్చేటప్పుడు మీరు కస్టమర్ కళ్ళు చూశారనుకోండి, వాడికి అర్థమైపోద్ది అమ్మ వీడు చాలా ఏడ్రాడి. మీరు కస్టమర్ వచ్చేటప్పుడు మీరు పక్కన వీడితో మాట్లాడారనుకో, వాడు ఏమనుకున్నా వీడు మళ్ళీ మనం పని చాలా సులువుగా అయిపోద్ది అనుకోండి. ఇటువంటి సెక్యూరిటీ ఆఫ్ పాయింట్ ఓకే. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్సైజ్ మ్యాన్ ఎందుకు చదువుతారంటే వీళ్ళు చాలా అలర్ట్ ఉంటారు. రెండో తెలిసిన వీళ్ళు ఎటువంటి ఏరే పేరు చెక్కలు ఉండరు, డ్యూటీ కరెక్ట్ చేస్తారు. ఓకే, మంచి పేరు తెచ్చుకుంటారు. కర్నల్ సురేష్ బాబు గారు, ఇప్పుడు చైనా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు నైట్ అప్పుడు వాళ్ళు వచ్చి ఇచ్చేసారు. ఏమంటే చైనా వాళ్ళు ఎంతమంది వచ్చారు, మనోడు కూడా లేచి వెంటనే ఇచ్చేసారు. కానీ ఆ మూమెంట్లో ఏమైంది, వాళ్ళు పక్కనే కాలువ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏది చూసుకుని పడిపోయారు అందరూ దాంట్లో. అంటే చాలామంది పడిపోయారు, వాళ్ళు కూడా పడిపోయినట్టు పడిపోయారు. పడిపోవడం ఏమైంది దాంట్లో, దైవాధ్యాలు వాళ్ళు చనిపోయారు. కానీ అటువంటి మూమెంట్లో ఏం చేయాలి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలి, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకోలేదు. యాజ్ ఏ ఎక్సెప్ట్ మెన్ ఐ ఫీలింగ్ ఏంటి, ఇమ్మీడియట్ వాడు డిక్లేర్ చేస్తే ఎంత ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఎవడు చైనా వాడు మన బోర్డర్లో మొత్తం అంతా బ్రిడ్జ్ వేశాడు, ఏ కడుతున్నాడు అని. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎంతమంది మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు, సదర్న్ కమాండోడు, నార్థన్ కమాండోడు, ఈస్టర్న్ కమాండోడు, వెస్టర్న్ కమాండోడు, నాలుగు కమాండ్స్ ఉన్నారు. మరి నాలుగు కమాండ్స్ అది ఏ కమాండ్ కింద వస్తాను, కమాండ్ ఏం చేస్తున్నాడు? నేను చాలా స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడతాను. ఏంటంటే ఉన్న విషయం చెప్తున్నాను, మిలిటరీలో ఏదైనా కూడా ఆ కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటే ప్రాంప్ట్ యాక్షన్. ఇదో ఇప్పుడు అది అయింది కదా సార్, అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఏమైనా యాక్షన్ తీసుకున్నారా, ఏమైనా అయిందా? ఏం లేదు. తర్వాత వాడు ఏది కబ్జాడు ఏం చేస్తాడా? ఏం లేదు. అయితే నేను అన్నది ఏంటంటే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటే అన్నీ బాగుంటుంది. వాడు భయం ఉంటుంది. అవును, ఇప్పుడు వాళ్ళకి ఏం భయం లేదు. ఏంటి మనవాడు ఇప్పుడు ఇంకో విషయం నేను చెప్తున్నాను, మీరు ఏమనుకుంటుందండి, కాంగ్రెస్ హాయంలో పాకిస్తాన్ తవ్వుకుంటూ ఇండియా ఏది కాశ్మీర్లో వచ్చింది, ఏమండి వచ్చారు కదా, దాన్ని ఏం చేస్తారా? శాంతి 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 అన్న శాంతి అంటే ఏమైంది, ఉల్టా మన వాళ్ళు చాలామంది చచ్చిపోయారు అంతే కదా. సో ఇటువంటివి ఉన్నాయి. నేను కోరేది ఒకటే, ఏదైనా ఇటువంటివన్నీ జరిగితే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఏం చేయాలంటే దానిపైన ఇమ్మీడియట్గా ఎన్క్వైరీ పెట్టి దానిపైన యాక్షన్ తీసుకోవాలి. ఏమండి దానివల్ల ఏమవుతుందంటే మన ఇండియా సేఫ్ అవుతుంది, మన ప్రజలు కూడా బాగుపడతారు. సార్, అండ్ ఫైనలీ లక్ష్మారెడ్డి గారు, మన దేశ ప్రజలకి ఎస్పెషలీ యంగ్స్టర్స్కి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి ఈ ఇండిపెండెన్స్ డే రోజున? ఇది ఆజాదీగా అమృత్ మహోత్సవ్ 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి పౌరుడు, ప్రతి స్టూడెంట్ తప్పకుండా మన దేశ చరిత్రను, అఖండ భారతం ఎంత పెద్ద దేశం, ఎన్ని ముక్కలైపోయింది, దానికి కారణం ఏంటి, ఇప్పుడు ఉన్నదాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అని ఒక చిన్నప్పటి నుండే మిలిటరీ కూడా కొంత ఏం పెట్టుకొని తప్పకుండా నేను మిలిటరీ సర్వీస్ చేస్తాను, నా దేశాన్ని రక్షిస్తాను, యాజ్ ఏ ప్రౌడ్ సోల్జర్ ఐ వాంట్ టు జాయిన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాట్ ఎవర్ దే చూస్. సో అది విధంగా పోయి మన భారతదేశం యొక్క రక్షణ తమ వంతు సేవ చేసి మనం ఒక వచ్చే తరాలకి ఒక సెక్యూర్డ్ లైఫ్ ఇస్తే చాలా బాగుంటుందని నేను వాళ్ళను కోరుకుంటున్నాను. ఈ మధ్యలో మీడియా త్రూ చాలామంది చాలా నేర్చుకుంటున్నారు, అదొకటి. రెండోది మీడియా వల్ల ఎవరికి ఏ తెలిపింది కూడా తెలుసుకుంటున్నారు, దీనివల్ల చాలా ఉపయోగపడుతుంది ప్రజలకి. ఏంటంటే ఏ ఒక మంచి చెడైనా, ఒక చెడైనా మంచి అయినా మీడియా త్రూ చాలామంది తెలుసుకుంటున్నారు, దానివల్ల వాళ్ళు కొద్దిగా ఒక మంచి త్రోవలో నడాలని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఏంటంటే ఇప్పుడు నేను కూడా కోరేది ఏంటి, భారతమాతకి జయ, భారతమాతను రక్షించిన అడిగితే మనం అందరూ సుఖంగా ఉంటారు. ఏమండి ఎవరైనా ఉన్నాయండి, ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నారు, పాకిస్తాన్ ఏంటి ఇప్పుడు అది దొంగ దెబ్బకొట్టడానికి చూస్తాడు పాకిస్తాన్ వాడు, ఆవిడ ధైర్యంగా వచ్చి చేయలేడు. మీరు చూశారు కదా వైజాగ్లో సబ్మెరైన్ ఇది చేసింది, ఆ టైంలో మనవాళ్ళు జాగ్రత్త ఉండబట్టే దాన్ని వెనక్కి పంపించగలరు, లేకపోతే మొత్తం విశాఖపట్నం అంతా మాస్ అయిపోండి.
అవునా కదా సార్? సో ఇటువంటివన్నీ ఇంకో విషయం చెప్తున్నాను, నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, దీంట్లో ఏ నా ఇది కాదు. ఆర్మీలు కూడా చాలా కరప్షన్స్ నడుస్తున్నాయి. ఏంటంటే పై దేశంలో ఏం చేస్తున్నాడంటే, మరి ఒక వీక్నెస్ పాయింట్ కనిపెట్టి వాడు ఏం చేస్తున్నాడంటే, ఎవరో ఒక అమ్మాయిని ఎవరిని పంపించడం, ఫ్రెండ్షిప్ చేయించడం, ఏదైతే చేయించడం, మొత్తం ఇక్కడి నుంచి సెక్యూరిటీ వ్యూ పాయింట్ మొత్తం అన్ని ఇచ్చేస్తాడు. అది అటువంటి ఏం చేయాలంటే, నేను ఒకటే కోరుతున్నాను, దేశానికి ఎవడు మోసం చేస్తున్నాడో, ఎవడు ఇచ్చేస్తున్నాడో వాడి ఖచ్చితంగా శిక్ష చేయాలని నా కోరిక. ఎవరైనా అవనేయండి, ఆఫీసర్ అవనేయండి, జవాన్ అవ్వండి, ఎవరైనా అవనేయండి, ఇది చేస్తే నేను అనుకుంటున్నా భారతదేశం బాగుపడుతుందని. అయితే ఇటువంటి చాలా కేసులు విన్నాను, నేను చాలా విన్నాను, సివిల్లో ఏంటి ఆర్మీలో ఏంటి చాలా కేసులు ఉన్నాను. ఇప్పుడు డిఫెన్స్ సర్వీస్లో పనిచేస్తున్నాడు, ఇప్పుడు మనం ఎంత కష్టపడి వీళ్ళంతా చేస్తున్నారు, అది తీసుకెళ్ళిపోయి ఎవరికైనా డబ్బు కాసపడి ఇచ్చేస్తే నువ్వేళ్ళ నువ్వు ఇండియా ఓడి వెయ్యి కూడా ఎంత ఇచ్చేస్తున్నట్టే దారుణ పడుతున్నట్టే, మరి అటువంటి ఏం చేయాలి? దీన్ని నేను కోరేది ఒకటే, మంచికి మీడియా మంచి చేయండి, చెడుకి చెడు మీడియా మంచి చేయండి. అదే నేను కోరేది ఒకటి. ఏం చేద్దంటే అంటే విషయాలన్నీ చెప్పకూడదు, నేను చెప్తున్నా ఏంటంటే, తప్పు చేసినప్పుడు తప్పు చేస్తాడు అనండి, తప్పు చేయకూడదు తప్పు చేయలేదని చెప్పండి. ఏంటి ఏది మన రామోజీరావు ఈనాడు ఇది ET5 వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి నేను ఆడబడిన రిక్వెస్ట్ చేసేది ఏం తెలిసిన, ఏదన్నా నిజాయితీని వెళ్ళండి, తప్పు చేస్తే వాడికి ఖండించండి, రే నువ్వు తప్పు చేస్తున్నావు అని. కానీ తప్పు లేకుండా అనవసరంగా నా చేతులు మీడియా ఉందని ఏ ఉష్టపాదంగా ఇచ్చేస్తే తప్పది నిజదంటే, దానికి తప్పగా వాళ్ళకి పనిష్మెంట్ దొరుకుతుంది, తప్పగా అనిపిస్తారు. ఇక్కడ ఇప్పుడు కాకపోయినా ఈ రోజు ఏం తెలిసిన, పూర్వమైన వాడు ఎప్పుడో అనిపించారు, ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు వెంటనే తెలుస్తుంది. అది ఆర్మీలు కూడా సర్వీసులు కూడా నేను మీ అందరి దేవాలా పెద్దల దేవాలా చాలా చక్కగా 22 సంవత్సరాలు సర్వీస్ చేసుకొని వచ్చాను, నా భార్య పిల్లలతో చల్లగా ఉంటున్నాను, అది ఆ భగవంతుడి చిన్న గిఫ్ట్. నౌ ఐఎమ్ ఓల్డ్ 76, నెక్స్ట్ మంత్ ఐఎమ్ క్రాస్ 76-77 ఐ ఎంటర్. అదే అంటే పెద్దలు చిన్న వాళ్ళు అందరి వల్ల దయ ఉంటే, మనం నిజాయితీగా ఉంటే భగవంతుడు ఎప్పుడు మనం కాపాడతాడు సార్, అది నా కోరిక. ఒకరు మోసం చేయదు, ఒకరు ఇచ్చేయకూడదు, భగవంతుని తలుచుకుంటే జీవితం దగ్గర బీ హ్యాపీ అంతే, బీ హ్యాపీ.